ఎంసెట్ స్కామ్ లో సీఐడి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కు చేరింది. మరికొందరి కోసం సీఐడి ముమ్మరంగా గాలిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ చెప్పండి, ఎంసెట్ స్కామ్ లో సీఐడి దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంసెట్ స్కామ్ వ్యవహారంలో మరో ముగ్గురిని సీఐడి అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు నిందితులు ముగ్గురు మాత్రమే ఉండగా మరో ముగ్గురు కూడా జతయ్యారు. నిందితుల సంఖ్య 6కు పెరిగింది. ప్రస్తుతం ఇందులో రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి బ్రోకర్గా అతన్ని చూపించారు. ఈ సిఐడి విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం మన దగ్గర సిఐడి విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ కూడా ఉంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి, బెంగళూరుకు చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి, ఇతడు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఇతని పైన కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. ఇద్దరు బ్రోకర్ల ద్వారా ఇతడు 20 మంది విద్యార్థులను సమకూర్చాడు. బెంగళూరులో ఒక క్యాంపులో సమకూర్చినట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. ఒకరు విష్ణుధర్, హైదరాబాద్కు చెందినటువంటి విష్ణుధర్ ద్వారా 14 మంది, అలాగే విజయవాడకు చెందిన జ్యోతి బాబు ద్వారా మరో 6 మంది, మొత్తం 20 మంది విద్యార్థులను 20 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందజేసి వాళ్ళిద్దరి నుంచి కూడా 25 లక్షల రూపాయలు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నట్టు ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మరో ఇద్దరు నిందితులకు సంబంధించి అరిగి వెంకటరమణయ్య, అలాగే బండారు రవీంద్ర, వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రెసనెన్స్ మెడికల్ అకాడమీ నడుపుతున్నారు. బండారు అరిగి వెంకటరమణయ్య నిర్వాహకుడు, అలాగే బండారు రవీంద్ర మెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా 4 స్టూడెంట్లను పూణేలో ఉన్నటువంటి ఒక క్యాంపుకు తరలించారు. నిన్న అరెస్ట్ అయినటువంటి షేక్ రమేష్ ద్వారా వీళ్ళు 4 స్టూడెంట్లను తరలించి ఒక్కొక్కరి నుంచి, ఒక్కో స్టూడెంట్ నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా సిఐడి విచారణలో వెల్లడైంది. ఇంకా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే అసలు కీలకమైనటువంటి వ్యక్తి ఇక్బాల్ గా అనుమానిస్తున్నారు. అతని జాడ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీలో రాజేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ కు ఇక్బాల్ సన్నిహితుడు. వీళ్ళిద్దరూ మరో మాడ్యూల్ కాబట్టి ప్రశ్నాపత్రం ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇక్బాలే తీసుకొని వీళ్ళందరికీ కూడా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. మరి ఇక్బాల్ వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఇక్బాల్ ఒకడే ఈ ప్రశ్నాపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకేజ్ చేశాడా అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. అసలు నిందితుడు మాత్రం 20 కోట్లకు పైగానే ప్రశ్నాపత్రాన్ని బ్రోకర్లకు విక్రయించడం ద్వారా 20 కోట్లకు పైగా ఆర్జించినట్టు తెలుస్తోంది. మరి 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి సోమవారం డీజీపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సర్.